भाई भौनी मान को प्रभु यीशु क्रिस्ट के नाम रे मोर आंदर ये प्रेज लॉर्ड बाइबल स्टडी కోసం వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు ఫేస్‌బుక్ రే వాట్సాప్ రే జూమ్ రే మొబైల్ రే ఈ సరంగర వాక్య శునివా సమస్త भाई भौनी मान को और तोरे प्रभु के नाम रे मोर धन्यवाद जणा फेसबुक द्वारा जूम द्वारा फोन द्वारा వాట్సాప్ ద్వారా వాక్యాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు కలి మోసాంగర విశ్వాసరే గతటి విషయం మోకౌదలి నిన్నటి దినాన మోషే ఒక విశ్వాస విషయం గురించి కొన్ని మాటలు నేను చెప్పాను అది మీ మోసాంగర విషయాక మే చింతా కరు అప్ప జావుచు ఈ రోజు కూడా మనం మోషే ఒక విషయమే మనం నేర్చుకోబోతున్నది అదర ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27 ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనము हमें चिंता करो आप जाए चंदी विश्वास द्वारा मोसा ये रोज मारे नेत्र को बोले थी विश्वास द्वारा मोसे राजा क्रोध को भय न करी मिश्र को परित्याग कले राजा क्रोध को भय न करी मिश्र परित्याग कले राजु कोपा की भयपड़कुंडा ऐगुप्त देशानि विडिचिपेट्टिरि कोण पाई से राजा क्रोध को भय कोरनांदि एंदुकु आयन राजा कोपा नि भयपड़लेदु तार कारण दानि कारणम एमनगा अदृश्य ईश्वर को देखला बॉडी से सुस्त रह रहे ले అంటే కనబడని దేవుని చూచారు అన్న విషయములో ఆయన దృఢ నమ్మకాన్ని చూపించిరి మో కొయవర అర్థ మోసాంగర జీవన రతిబ విశ్వాసం మోషే ఒక జీవితములో ఉన్న విశ్వాసము మోషే రాజాంగర క్రోధకు భయకొరునాంది మోషే రాజుగారి యొక్క కోపానికి భయపడలేదు రాజాంగ క్రోధ బెసి బోడి జాయితిలే రాజు యొక్క కోపం అతి అధికముగా పెరిగినై అలే సాగస్రే చిడైవాపై సే ప్రభుంగర దాసకు ప్రభు సహాయ కొల్లే అంటే అంత ధైర్యముతో నిలబడడానికి దేవుడు ఆయనని కృప చూపించి సహాయపరిచిరి ఆ సాగస్సో ఈశ్వర తక్కు దొవుతుంది దేవుడు అలాంటి యొక్క ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిరి విశ్వాస అంటే విశ్వాసము కలిగిన వారికి ధైర్యం ఉంటది విశ్వాసరే తిబా వ్యక్తి మనకు నిచ్చే వారే సాహసోరే ఠియైపారు అందుకే విశ్వాసములో ఉన్నవారు మాత్రమే ధైర్యముతో నిలబడగలిగేది బౌత లోకమానే భయకొని దవడి దివార కారణం అనేక మంది భయపడి పరిగెట్టి పారిపోయే కారణమేమనగా మానకు విశ్వాసరే సాహసనై వారి యొక్క విశ్వాసములో ధైర్యం లేనందున మోసకి సమితి కొట్ట విశ్వాసం పై గాని మోషేకి అటువంటి ఒక విశ్వాసం ఆయన దొరికి పొందుకున్నారు సే అదృశ్య పరమేశ్వరుడు దేకిలాబడి సుస్థరటి ఐలి అందుకే కనబడని దేవుణ్ణి చూచారు అన్న విషయములో ఆయన దృఢ విశ్వాసముతో నిలబడ్డాడు సే సతిపై అది రాత్రి కొయవారయ అర్థం అందుకే ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా మోసార జీవన కిమిది విశ్వాస లాగితిన సమిది విశ్వాసముకు నియాది దొరక మోషే యొక్క జీవితములో ఎలాంటి విశ్వాసం ఉండేదో అలాంటి విశ్వాసమే మనకి కూడా కావాలి కాలరే విశ్వాస ఆవశ్యకత దొరక ఈ రోజుల్లో మనకి విశ్వాసము చాలా అట్టి అవసరమై ఉన్నది సత్యపై విశ్వాసరు విశ్వాసరు అనే బొడివారు వచ్చి విశ్వాసం నుంచి అధిక విశ్వాసములోకి మనము పెరిగి తీరాలి బైబిల్ రే సిమ్ది యొక్క నూతన నియమరే లెక్క కొత్త నిబంధనలో బైబిల్లో అదే చెప్పుచే ఉన్నది విశ్వాసరు విశ్వాసరు బొడివారు వచ్చి విశ్వాసములో అతి విశ్వాసం అతి అధిక విశ్వాసములో పెరగాలి సమదిన అమర విశ్వాస బొడివారు వచ్చి రోజుకి రోజుకి మన విశ్వాసం వృద్ధి చెందుకొని రావాలి సార జీవన్ రే సెగి బొడి సెగి పొరిగొట్ట విశ్వాసతల మోషే ఒక జీవితములో అటువంటి ఒక విశ్వాసం ఉండేది ఇని మోసాంగర విషయాలకు ఆమె జీవ ఇక మోషే ఒక విశ్వాస విషయానికి మనం వెళ్దాం యాత్ర పుస్తకం 2వ అధ్యాయం 14వ పద దాకందు నిర్గమకాండము 2వ అధ్యాయం 14వ వచనం చదవండి యాత్ర పుస్తకం 2వ అధ్యాయం నిర్గమకాండము 2:14 అప్పుడు అతడు అన్యాయం చేసిన వానిని చూసి నీవేలా నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగా తీర్పరినిగాను నియమించువాడెవడు నీవు ఐగుప్తీని చంపినట్లు చాలు
ఐగుప్తుడు అడిగిన ప్రశ్న మీరు చూడండి, మరో ఉపర తుముకు రాజా ఏవో అధికార కేకలు తుముకు మా మీద రాజుగాను అదే రీతిగా తీర్పు తీర్చేవాడిగా నీకెవరు హక్కు ఇచ్చారని అడిగారు. అంటే వారు అడిగిన ప్రశ్న మీరు చూడండి, రాజుగాను తీర్పు తీర్చేవాడిగా మా మీద హక్కు నీకెవరు ఇచ్చారు అని ఐగుప్తుడు అడుగుతున్నాడు. మోస వయసు ప్రాప్త సబ్బు ధనకు ఐగుప్త దేశములో మోసే పెద్దవాడు అయ్యేసరికి అక్కడున్న ధనము అంతస్తు ఐశ్వర్యము పదవి అన్ని వదులుకున్నాడు. ఆయన తనకర భాయిమాన్ పక్కకు జాయికి దెక్కివప్ప జాయితి ఇప్పుడు తన సహోదరుల ఎదుట ఆయన చూడడానికి వెళ్ళాడు. అంటే వారి సహోదరులు పని చేసిన చోటుకి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. మోస దెక్కు దెక్కు మిశ్రమించి అంటే ఒక ఎబ్రాయిస్తుడు అదే రీతిగా ఒక ఐగుప్తుడు ఇద్దరు కలిసి గొడవ పెట్టుకుంటున్నారు. మిశ్రమిను ఇస్రాయేల్ మధ్య గొండగొడవచ్చి అంటే ఐగుప్తుడు ఇస్రాయలీయుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. మోసారో మనం కొనుక్కోలే. అప్పుడు మోసే యొక్క మనసు ఏమైందంటే మిశ్రమిరాకుంటే చప్పడారే మారిదలే. ఆ ఐగుప్తుడిని ఏం చేశాడు, ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడు. బాలి తక్కువ పుతీదలే. దాని తర్వాత ఆ దెబ్బకి ఆయన ఏం చేశాడంటే మట్టిలో పాచి పెట్టాడు. మోస ఆ సెటికి జాయితీలే. దాని మరుసటి రోజు మరలా మోసే అక్కడికే వెళ్ళాడు. రాజాకి నీవు మాకు రాజువా, అధికారం ఎవరు అధికారం ఇచ్చారు? కల్లి తమ జొనకు మారి దగ్గర పుచ్చిదలే. నిన్న నీవు ఒక్కరికి ఏం చేసావు, చంపేసి పాతిపెట్టావు కదా. ఈ కొత్త కొయిరా సమరం మోస భయకోలే. ఈ మాట చెప్పేసరికి మోసే భయపడ్డాడు. మోసే భయపడి ఏం చేశాడు, అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, మోసే అక్కడ పరిగెట్టి పారిపోవడానికి ఉన్న కారణం ఏమనగా, మోస పర్వర్ పుత్రి కుమారురాక. ఇప్పుడు మోసే పర్వ రాజు ఒక కొడుకే కుమారుడే. మోస పర్వర కొన్యారో గొట్టే పుత్రాక. అంటే మోసే ఒక పర్వ ఒక కుమారుడు ఒక కొడుకే. అంటే ఆయన తప్పు చేసిన ఎడల నిశ్చయముగా వారు క్షమించి తీరుతారు. కానీ మోసే ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే ఆయన క్షమాపణ అడిగి కోరి వెళ్ళలే. కారణం ఏమనగా, మిశ్రమకు పరిత్యాగకోలే. ఆయన మిశ్రమిని వదులుకున్నాడు కాబట్టి ఈశ్వర నిందకు మన నిందకోలే బోలి బైబిల్. ఆయన దేవుని యొక్క శ్రమలను కష్టాలను ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన అంగీకరించుకున్నాడు కాబట్టి పదవిని వదులుకున్నాడు. అందుకే దేవుని ఎదుట మోసే ఏం చేశాడు, తగ్గించుకున్నాడు, సమర్పించుకున్నాడు. అందుకే మోసే మళ్ళా అక్కడికి తిరిగి వెళ్ళలేనిది. మోసే దౌడికి పొడలేబోలే బైబిల్ లో కదా వచ్చి మోసే అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయాడని రాయబడి ఉన్నది. అక్కడికి వెళ్ళి మోసే భయకొరి జాయితీలే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. యాత్రా పుస్తకం దుయ అధ్యాయం పొందర పొందరి నిర్గమాకాండం 2:15 జాయికి మిద్యానిరా జాయికి నివాస కొలబడి ఆయన వెళ్ళి మిద్యాని దేశంలోకి వెళ్ళి నివసించాడు అని రాయబడి ఉంది. అక్కడ మీరు చూడండి, మోసారా జీవనకు తమ దగ్గర వారు వచ్చి మోసే యొక్క జీవితాన్ని మీరు చూడాలి. ఫస్ట్ 40 వర్షం మొదటి 40 సంవత్సరాలు ఫరో రాజు యొక్క ఇంటి లేకపోతే ఏం చేస్తారు రాజు దర్బారులో చక్కగా 40 సంవత్సరాలు గతించాడు. మంచి సదుపాయాల్లో ఉన్నాడు. 40 వర్షం 40 సంవత్సరాలు గతించిన తర్వాత రోయలే ఆయన అక్క ఐగుప్త దేశం నుంచి విడిచి విద్యాని దేశానికి వెళ్ళి ఉండిపోయాడు. అక్కడ ఒక యాజకుడు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. 40 వర్ష పర్యంతం
నలభై సంవత్సరాల వరకు సాసురా మెసకు చొరాయిలే మామగారి యొక్క గొర్రెలను కాపుకుంటూ తిరిగాడు. 40 వర్షం 40 సంవత్సరాలు దేఖ తంకరకు ఈశ్వర కొడ కెమిది తక్కువ సీదా కొరచుంది. ఈశ్వర దేవుడు ఆయనని ఎలా తిన్నంగా తీసుకొస్తున్నారో చూడండి. ఇస్రాయల్ లోకమానకు కొడే నివాని మంది ఐగుప్త దేశస్థులను నడిపించుటకు మేసమానంగర్ర పొచ్చరే పొచ్చరే చలి చలికిరి తంగర స్వభావం సిక్కివారొచ్చి తంగర జీవనకు మొదలయ్యారు. అంటే 40 సంవత్సరాలు గొర్రెల మందలతో తిరిగి 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 దేవుడు ఆయనని చాలా విషయాలు నేర్పించి బోధించి సరి చేస్తూ ఉండేవారు. 40 సంవత్సరం మిశ్రామిర తెలే అలా 40 సంవత్సరాలు ఐగుప్త దేశంలో ఉన్నాడు. 40 వర్షం 40 వర్షం ఇప్పుడు 40 సంవత్సరాలు ఆయన మిద్యాని దేశంలో ఉన్నాడు. నేను చెప్పిన విషయం బాగా అర్థం చేసుకోవాలి. 40 వర్షం రాజాంగర గొర్రె 40 సంవత్సరాలు రాజుగారింట్లో 40 వర్షం మేసమానంగర పోచ్చారు 40 సంవత్సరాలు గొర్రెల మందతో అంటే గొర్రెల మందలను కాపుకోగలిగే వాడే సంఘాన్ని కాచుకోగలిగేది. ఒక గొర్రెని గాని ఇట్లా అని పిలిస్తే ఈ గొర్రె అవతలకు పరిపోతుంది. అటు పో అంటే ఇటు పరిగెట్టు చొక్కి తమ్మదొక బుడబడ చొక్కి. అందుకే గొర్రెల ఒక కళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? దాని నేత్రాలు అతి పెద్దది. బుర్ర మాంసం తింటున్నారు తమతన మన మేకరు మస్తక కావచ్చుతో. మీరందరూ కూడా బుర్ర మాంసం తింటుంటారు కదా. దాని చొక్కి తుమ్మ దేకొద్దు. దాని కళ్ళు మీరు చూసుంటారు కదా. సన్నటన బుడబడ చిన్న కళ్ళు కావు పెద్ద కళ్ళే. అప్పుడు కూడా చొక్కి కావు కిమిది వచ్చి మీ కళ్ళు ఎలాగున్నది. అప్పుడు మనసమాను కూడా చొక్కు సన్నట. మనిషి యొక్క కళ్ళు చాలా చిన్నది. మేసమాను కూడా చొక్కు బుడట. దాని గొర్రెలక్క కళ్ళు చాలా పెద్దవి. చెతిపై దూర 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 దక్కి 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 రింపుది పొలదివ్వు. అందుకే దూర దూర చూపుని చూచుకుంటూ అలా కొనసాగి వెళ్ళిపోతుంది. పక్కన పక్కన జీంస దక్కి దక్కి ఇమిది పిచ్చిబు. దగ్గర దగ్గర ఉన్న వాటిని చూచుకుంటూ చూచుకుంటూ అలాగా మందలు ఏమైపోతాయి అలాగే వెళ్ళిపోతాయి. గొడచోకి దూర పక్కన పక్కన జీన్స్ ఒక ఈ గొర్రె ఏం చేస్తుంది అంటే పెద్ద కళ్ళు ఉండ బట్టి దగ్గర దగ్గర చూపు ఎక్కువ దానికి అలా చూసుకుంటూ వెళ్ళిపోతాయి. చక్కటిగా సన్నట. మన కళ్ళు చాలా చిన్నవి. చెతిపై దూర దక్కిపోయారు. అందుకే మనం దూరాన్ని చూడగలుగుతాం. కృష పక్కకి తుమ్మ దక్కదు. పక్షిరాజుని మీరు చూడండి. దశ 11 కిలోమీటర్ దూరరే. ఇంచుమించు 10-11 కిలోమీటర్ దూరం నుంచి జంతుకు ఆకాశం నుంచి కింద భూమిలో పాముచున్నా పరుగుతున్నా చిన్న చిన్న జీవులను కూడా అంత ఎత్తున కూడా చూసి చూడగలిగే శమకు సక్షమం ఉంది. కారణం తన చక్కకు దూరదృష్టి వచ్చి. ఎందుకంటే దాని కంటికి దేనికి పక్షిరాజు యొక్క కంటికి దూర చూపు ఉన్నది. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా చొక్కు పక్క పక్క దొక్కుచ్చి గొర్రెల యొక్క కళ్ళు ఎప్పుడు దగ్గర దగ్గర ఉన్నాయో కనిపిస్తాయి. పాలగొర్రె చొక్కి దూరదృష్టి దొరకాలి. కానీ గొర్రెల కాపర్ యొక్క కాళ్ళు ఎల్లప్పుడు కూడా దూరదృష్టి కలిగేటట్టుగా ఉండాలి. ఎవరు వందనాలు చెప్పలేదు. అందుకే దేవుని యొక్క దాసులు సేవకులు పాస్టర్ గారి యొక్క కళ్ళు దూరదృష్టితో నేటి కలిసి ఉన్నది. దృష్టి పక్క పక్క విశ్వాసుల యొక్క నేత్రం ఎల్లప్పుడు దగ్గర దగ్గరే కనిపిస్తాయి. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమని 40 సంవత్సరాల వరకు మేసమానంగర పొచ్చన పొచ్చన చోరయించింది. ఐగుప్త గొర్రెల వెనకాల తిరుగుచు ఉన్నాడు. ఏమిటి చలి చలికిరి ఇలా నడిచి నడిచి 80 వర్ష పూర్ణ ఎలా టైం 80 సంవత్సరాలు అయ్యేసరికి శ్రీశనంగర పర్వతడకు దేవుని యొక్క కొండ కడికి ఆయన ఆయన చేరుకున్నాడు. ఈశ్వరంగర పర్వత నికట్టుకు పోంచి కదా ఆయన దేవుని యొక్క పర్వతం దగ్గరికి ఆయన చేరుకున్నాడు. మోషే అదే జాత్ర పుస్తక తిని అధ్యాయం నిర్గమాకాండం 3 అధ్యాయము తర ఏకటారు దశ పర్యంత పడి ఒకటి నుంచి 10వ వచనం వరకు చదవాలి. హిందుత్వ ప్రథమ పోదు దిటా వాక్య టీకా పడం. మొదటి 2 వచనాలు చదివితే చాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రాను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తో
కోల్కొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. పర్వత హోరేబు మరియు దేవుని యొక్క కొండ అయిన హోరేబు వరకు ఆయన వచ్చి చేరాడు. హోరేబు విషయం ఇచ్చాను. ఇక్కడ హోరేబు గురించి ఏమి చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఏడబు తుమ్మకొట్ట విషయం దానివారు వచ్చి ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. హోరేబు పర్వత రే ఈశ్వర మోసకి కొచ్చి కొచ్చికి ఉన్నాయి. అసలు అంటే హోరేబు కొండ వరకు ఏ దేవుడు మోసే దేవుడిని వెతుక్కుంటూ వచ్చాడు. సో క్షమించాలి, దేవుడు మోసేని హోరేబు వరకు ఎత్తుకుంటూ వచ్చిరి. నేను చెప్పొచ్చిన విషయం మీరు మర్చిపోకూడదు. ఈశ్వరు దేవుడు స్వర్గరు పర్వత ఊపరకు ఉలయాసలే. ఆ దేవుడు పర్వతం నుంచి ఆ కొండ మీదకి దిగి వచ్చిరి. కారపై ఎవరి కోసం? మోసకే మోసకంగా పై మోసే కోసమే దేవుడు వెతికి వచ్చారు. అది రాత్రి ఒకటి విషయం చెప్పాలి. రాత్రి వేళ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ఈశ్వర తుమ్ముకు కొజుకరి తుమరని కట్టకు లైవాసు పరమేశ్వర. దేవుడు నీ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చిన ఒక దేవుడు అని చెప్పడానికి ఇదే ఆధారము. ఈ పర్వతరే ఎడాకోణ వచ్చి తంగర ససుర ఆయన మామగారి యొక్క పశువుల మందను ఆయన మేపుకుంటున్నాడు. కారు ఎవరిది? మామగారిది. మామ మందని ఏం చేసుకుంటున్నాడు? మేపుకుంటున్నాడు. మీ చేతిలో ఉన్న విశ్వాసులు ఎవరివి? ఈశ్వరంగర మీది కాదు, దేవునిది. అందుకే చాలా మంది చెప్పి నా సంఘం నా విశ్వాసులు నాది అని చెప్తున్నారు చాలా మంది. తమర మోరనై తుమరనై ఇది కాదు మాది కాదు దేవునిది. అక్కడ నిలబడి చాలా చెప్పడానికి ఉంది ఇష్టం. నేను చెప్పడానికి వెళ్ళడానికి ఇష్టపడట్లే. సెట్కి ఈశ్వర కొండలే పర్వతకు వెళ్ళేసి చూడండి, మోసేని వెతికి దేవుడు ఆ కొండ మీదకి దిగి వచ్చారు. ఈశ్వర ఉలయ అసలే అక్కడ దేవుడు దిగి వచ్చారు. బుధా మధ్యకి ఈశ్వర ఉలయలే. ఆయన ఎక్కడ దిగారు? ఒక ముళ్ళ పొదలో దిగారు. ఉన్నారా? ఆ పొద ఆ పొదలో అగ్ని శిఖరే సదా ప్రభువు దూత దర్శన దెలే. ఏమవుతుంది? ఆ ముళ్ళల పొదలో కాలుతున్నాయి కానీ ఏమి కావట్లే, బూడిదైపోట్లే. వందనాలు ఎవరు చెప్పలేదు. ఈ బుధా కాకు భుజించింది. అక్కడ ఉన్న ముళ్ళ పొద ఎవరికి తెలియపరిచేది? ఇస్రాయల్ లోకమానికి భుజించింది. అది ఇస్రాయల్ ప్రజలకు తెలియపరిచే సూచన. సెట్టి ఉలైవ అగ్ని అక్కడ దిగిన అగ్ని ఇస్రాయల్ మార్గంలో జీవనని ఏమో కొట్టుచుంది. శని ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితము అలాగే ఉన్నాయి, ముళ్ళలాగే ఉన్నాయి. అగ్నిలా ఉన్నాయి. అగ్ని వారి జీవితములో అగ్ని వంటి శోధను ఇస్రాయలీలో ఉన్నాయి, వెళ్తున్నాయి. హిందూ శమరే కొండ వచ్చి దాని వారు ఎలా ఉన్నారు? ముళ్ళును ముళ్ళును పోలే ఉన్నారు. అంటే ఎవరైనా ముళ్ళును తాకితే తాకినోడికి గుచ్చేస్తుంది. అది రాత్రి చాంది. ఈరోజు రాత్రి నేను చెప్పాలని కోరేది ఈశ్వరంగర దృష్టిరే, మనం కూడా దేవుని యొక్క దృష్టిలో సమధి వచ్చి ముళ్ళు లాంటి వాళ్ళమే. అదే ప్రేరిత పుస్తకం 22వ అధ్యాయం. అందుకే అపోస్తల క్రియ 22వ అధ్యాయంలో
దర్శన దాకిలే నేను ఒక రోజు ఒక దర్శనాన్ని చూచాను అప్పుడు ఈశ్వర తక్కు కోయలే దేవుడు ఆయనతో చెప్పినది కొండర విరుద్ధ తుమ కాగి కామ కోరుచో పద వ్యతిరేకంగా నీవెందుకు నిలబడుచున్నావు పనిచేస్తున్నావు చెప్పిన విషయం అర్థమవుతున్నదా అపోస్తల క్రియ 22వ అధ్యాయంలో చెప్పబడిన మాట అది పౌలుకు ఈశ్వర కోచుంది పౌలుతో దేవుడు మాట్లాడిన మాట మీరు చూసారా అక్కడ కొయ్యబడ్డ విషయం సెటి లెక్క అయిచింది అక్కడ మాట చెప్పబడి ఉన్నది తమ పుట్టినది పోలి భావించు మీరెవరు చదవలేదా అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడవి యేసునని నాతో చెప్పెను ఒక వాక్యం చదవండి మీరు అప్పుడు మీకు అర్థమవుతున్నారు 26:13 అధ్యాయం 13వ వచనం రాజు మధ్యాహ్నమందు నా చుట్టూ ఉన్న నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేల మీద పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునిక్కోనలకు ఎందుకు తన్నిట మునికి హలో చదివారా చూసారా కాకు కూర్చుంది ఎందుకు తంత్ర ఇది ఎవరికి చెప్తున్న మాట ఇది కాకు ఒయిట మార్చుంది బలి కూర్చు ఎవరు ఏ ముని కోలలు ఎవరు తంతున్నారని చెప్తున్నారు కాకు ఈ ముళ్ళ కొల్లలు మీరు నా కాలుతో తొక్కడం నీకు కష్టకరం అని కొండాబోలి కాకుకోవచ్చు ఇక్కడ ముళ్ళు అన్నది ఎవరికి చెప్తున్నది చెప్పలేదు దేవునికి కోవచ్చు దేవునిగా ఈశ్వర కోయలే సౌలా సౌలా తుమ్మే కాకి మొత్తం తాడన అంటే దేవుడు దేవానికి అడుగునే సౌలా సౌలా నీవెందుకు నన్ను సతాయిస్తున్నావు హింసిస్తున్నావు ఈ కొండ కాకు బుజాయి ఈ ముళ్ళు ఎవరికి తెలియవచ్చుచున్నది కాకు తాడన దేవుచుంది ఆయన ఎవరికి సతాయిస్తున్నాడు సంఘానికి ఆయన సతాయిస్తున్నాడు సంఘానికి సంఘ బిడ్డలని విశ్వాసం వాళ్ళకు విశ్వాసులు అని చెప్పండి కొండకి ఆ ముళ్ళు ఎవరు చెప్పలేదు దేవునికి నమ్ముకున్న దేవునికి బిడ్డలు సంఘస్తులు నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే అర్థం కొండా ఇక్కడ ముళ్ళు అని చెప్పబడింది విశ్వాసి విశ్వాసులే బుధా మధ్య ఈశ్వరు ఉలాయిలే అలాగైతే హోరేపు కొండలో ఉన్న ముళ్ళు పొదల దేవుడు దిగారు కదా బుధా కాకు సాదృశ్యం ఆ ముళ్ళు ఎవరికి సాదృశ్యము ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యము అర్థమవుతున్నదా
అక్కడ హోరేబులో ఉన్న బుధ ఇక్కడున్న బుధ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ బుధ ఈ ముళ్ళల పొద తారు ఊపరికి ఈశ్వర ఉల్లాయిలే ఆ ముళ్ళ పొదలోకి దేవుడు దిగారు. ఆ ముళ్ళు కొండ ఊపరే ఆ ముళ్ళ మేదకి ఆ కొండ ఊపర ఈశ్వర అగ్ని ఉల్లాయిలే దేవుని యొక్క అగ్ని దిగింది. ఆ కొండ కొడకరునంది ఆ ముళ్ళ ఏమవ్వలే భస్మ అయినాయి ఊడిదైపోలే వందనాలు చెప్పలే. దాని కారణం దానికి కారణం ఏంటి? ఎంత కష్టం ఆగిలేవి ఎంత కష్టకరమైనా కూడా ఎంత పరీక్ష అసలేవి ఎన్ని పరీక్షలు వచ్చినా ఎంతకే దుఃఖ క్లేశ అసలేవి ఎన్ని సాధనలు ఇబ్బందులు కిలతలు వచ్చినా తొమ్మే నష్టే జీవనం నీవు నాశనం కాలేవు. జోబు కోవుచంది యోబు గారు చెప్పేది అయుబు కోవుచంది యోబు గారు చెప్పేది తొమ్మనే మొత్తం నియార పొక్కేలే నీవు నన్ను అగ్నిలో పడేసినా నువ్వు సున్నా పని బారే నేను బంగారాల బయటకు వస్తా. అయుబు గ్రంథము 23 అధ్యాయం 10వ వచనం అనుకుంటా వేగ టిక పొడండి టిక త్వరగా ఒకసారి చదవండి 23:10 ఆది పుస్తక సారీ ఆయుబుంగర 23:10 నేను నడిచిన మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదును. హలో ఉన్నారా కెమెది యేసు ఆయన నిన్ను పరీక్షించినప్పుడు నీవు ఎలాగొస్తావు? సువర్ణము వలె సువర్ణము బంగారం వలె నాము సున్నాక నిందు తుమర్ నా సున్నాక పేరు బంగారమే ఈశ్వర తత్వ సున్నా పరికొడదో దాని దేవుడు నిన్ను బంగారంగా మారుస్తారు. ఇది అది రాత్రి తమకు ఎంత జన బుద్ధిపరచుంది రాత్రి వేళ ఎందరికి అర్థమవుతున్నది తన అర్థ గుడికి జాడివారు అర్థము సారాంశము బాగా తెలుసుకో బుధ మందిరకు ఈశ్వర ఉలైలే పొదలోకి దేవుడు దిగారు శతవేళ తంగారు ఇస్రాయల్ లోక కుంభానగర పరిస్థితి చెమిది అప్పుడు ఇస్రాయల్ ప్రజల యొక్క పరిస్థితి అటువంటిది అగ్ని బండి పరికరే గమనాగమన కొరిచింది అగ్ని లాంటి శోధనలో వారి జీవితం కొనసాగి వెళ్లేది దుద్య మోసాంకర జీవన రెండోదిగా మోషే యొక్క జీవితం కూడా అటువంటిదే గోడ మోసి 40 వర్ష పర్యంతో మోషే 40 సంవత్సరాల వరకు ఏ మరుభూమిరే అరణ్యములో కొరారే బులాబులి కొరిచొంది ఎండలో ఎండగా వాననక ఇలా తిరగడమే సమిది ఏయితివా సగాసు అలాగ తిరిగిన కారణముగా ఏవే మోస కెమిది వచ్చి తార జీవనను పొరిక ముద్ర గమన గమన ఇచ్చి మోసే యొక్క జీవితం కూడా శ్రమల మధ్య కష్టాల మధ్య ప్రయాణం అవుతున్నది చతిపేసే జగకు ఈశ్వర ఉల్లయ్య అసలే అందుకే ఆ శ్రమల మధ్యలోకి దేవుడు ఏం చేశారు మోషే దగ్గరికి దిగి వచ్చారు. హలో చదువుల మోసకు గోల మోసే మోసే తుమ చెడాయి జగా పవిత్ర స్థానం బాధగా కాడిపోకో ఆ మోసే శ్రమలు అనుభవించి అక్కడికి చేరినప్పుడు దేవుడు దిగి వచ్చారు. దేవుడు దిగి వచ్చాను నీకు చెప్తున్నమాట మోసే మోసే నీవు నిలబడిన చోటు పరిశుద్ధ స్థలము కాళ్ళలో నుంచి జోళ్ళు తీసివేయి. ఇక్కడ నేను ఒక మర్మం చెప్తాను వినండి. చర్చ మిత్రం స్వామి స్త్రీ సోయి పారిపోయిన అయిపోయి చర్చి లోపల భార్య భర్త పడుకోలేరా పడుకోలేరట అలాగా పడుకుంటే అంట చర్చి అపవిత్రమైపోద్ది. కారణం చర్చి మిత్రుడు పవిత్రత వచ్చి పోని చర్చి లోపల పరిశుద్ధత ఉందంట. చర్చి మిత్రుడు పవిత్ర చర్చిలో పరిశుద్ధత ఏం లేదు ఈశ్వర అసలేక పవిత్ర దేవుడు వస్తేనే పరిశుద్ధత కలిగేది. కోరేపు కొండ ఉపరితమ దేకో కోరేపు కొండలో మీరు చూడండి కోరేపు పహాడకు తమ దేకో కోరేపు కొండని మీరు చూసుకోండి ఎంత మేషమైన జాయితుల చెట్టు ముత్తిదలే హొగ్గిదలే ఎన్ని గొర్రెల మంద అక్కడికి వెళ్ళి 1, 2, 3 అని చేసినాయి చేసాయా లేవా ఎవరు ఏం చెప్పట్లేదు అన్ని చేశాయి. అక్కడే దేవుడు దిగారు ఈశ్వర ఉలాయ్యసలప్రక శంటి పవిత్ర దేవుడు వచ్చిన తర్వాతే చోటు పరిశుద్ధముగా మారింది. ఈశ్వర అశువ పూర్వశ అపవిత్ర దేవుడు రాక మునుపు చోటంతా ఓ అంత గందరగోళమే. అమర జీవనకి తులన కొరు అది మీ జీవితం మన జీవితం మనందరి జీవితాన్ని ఒక్కసారి కలిపి చూడండి. ఈశ్వర అశుభపూర్వం కెమిది వచ్చి దేవుడు రాక మునుపు నీ జీవితం ఎలా ఉండేది? హృదయం కెమిది కాక నీ హృదయం ఎలా ఉండేది? అపవిత్ర అన్ని చెత్త దరిద్రం అంతా అందరూ ఉండేది. జీసు ఉలయ్యపరే జీసు తుమ్మర హృదయం అంతా కసలా పోరే హృదయం లోపలికి ఏసై వచ్చేసరికి తమకోయ్ కెమిది హోళీ దరిద్రం మారి ఏమవుతుంది పరిశుద్ధత వచ్చేసింది. హలో అర్థబోధి పరిచింది ఎందరికి అర్థమవుతుంది నాకు తెలియట్లేదు. అది రాత్రి గొట్ట కొత్త కొద్దిగా నేను ఒక విషయం చెప్పాలని కోరుచున్నా మోసారు పక్కకు ఈశ్వర ఉల్లయ్యా సరే మోసే దగ్గరికి దేవుడు దిగి వచ్చారు ప్రైజ్ లో టిక్క కోయిపారిపోయినా హల్లెలూయా సెట్ బి సమయం లాగి అక్కడ చెప్తే చాలా విషయాలు సరిజిపోయినాయి.
మరో విషయం సరిజీవని నా విషయం అయిపోదు. ఏకో ఈ స్థానం మొదటి ఈ చోటు ఈశ్వరు ఉలైవ స్థానం దేవుడు దిగిన చోటు. హలో కోరేబు పర్వ పహాడు కోరేబు కొండ ఈశ్వరు ఉలైవ స్థానం దేవుడు దిగి వచ్చిన చోటు. దుద్య విషయం రెండో మాట ఈ కోరేబు పర్వ కొండ పర్వదో ఈ హోరేబు కొండ ఈశ్వర కొత్త కొయ్యబ స్థానం దేవుడు మాట్లాడిన చోటు. హలో ఉన్నారా? ఒకటి దేవుడు దిగిన చోటు తర తీనిరేయ తీనిరేయకపోదు. మూడో అధ్యాయం ఒకటో వచనం చదవండి. హోరేబు పర్వత రే ఈశ్వర ఉలైలే హోరేబు కొండపై దేవుడు దిగారు. మోషే మిద్యాను యాజకుడైన ఈత్రా అను తన మామ మందను మేపుచు ఆ మందన అరణ్యములో అరణ్యం అవతలకు తోల్గొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని ద్వారంతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అదే చూడండి, అక్కడ ఏంటి లెక్క దాయిచ్చిన విషయం దేకు. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. ఈశ్వర శెట్టి కొనలు ఉపస్థితులే దేవుడు అక్కడ దిగి వచ్చారు. ఏకో మొదటిది అక్కడ ఒక్కొక్క మొక్క విడదీసి చెప్పాలంటే చాలా సమయం పడింది. చెప్పే చారి పదో నాలుగో వచనం చూచుటకు అతడు ఆ తట్టుకు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. రెండోదిగా చూడండి, మోసకు డాకుతుంది మోసే మోసే అని పిలుచుచున్నారు. దిగిబా పరమేశ్వర ఉపస్థిత పరమేశ్వర నై కొత్త పరమేశ్వర. కేవలం దిగి వచ్చిన దేవుడు మాత్రం కాదు, మాట్లాడే దేవుడు కూడా. ఆమె ఉన్నది వందనాలు చెప్పలేదు చెప్పలే. తృతీయ పర్వతం మూడో మూడో విధి అదే తీని పది దశ పద మూడో అధ్యాయం పదో వచనం మూడు పది రమ్ము నిన్ను ఫరో అదే చదువుతున్నాను. రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో తోడుకొని పోవాలని. చాలు చాలు ప్రేరణ కొలిబా ఈ స్థానం తుమ్ముకు కూడా దైత్య దేవస్థానం. దేవుడు నీకు ఒక బాధ్యతను ఇచ్చిన చోటు. కోటికి ఎక్కడికి నిశ్రమించి ఐగుప్త దేశంలోకి పంపించడానికి దేవుడు ఒక బాధ్యతను ఇస్తున్నారు. ఈ పర్వత అప్పుడు మనకి తినట్టి విషయం సిక్కొచ్చు. ఈ కొండ మీకు మూడు విషయాలు నేర్పిస్తున్నాయి. ఏకో ఈశ్వరు ఉపస్థిత స్థానం ఒకటి, దేవుడు దిగి వచ్చిన చోటు ద్వితీయం, రెండు ఈశ్వర కొత్త కొయ్యబ స్థానం మోస మోస బోలు డాకుచు దేవుడు మోసే మోసే అని పిలిచిన చోటు తృతీయ స్థానం, మూడోది మోసకి ఈశ్వర కొట్టే దైత్య దొరుకుతుంది. దేవుడు మోసకి ఏం చేస్తున్నారు? ఒక అధికారాన్ని లేక ఒక 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 పనికి దేవుడు పంపించుచున్నారు. నీ ఫరవర్ నికటకు జాబు, నీవేం చేయాలి? ఐగుప్త దేశంలోకి ఫరో దగ్గరికి వెళ్ళాలి. అది రాత్రి ఈశ్వర తమకు కెత్తటి దైత్య పెంచాలి. దేవుడు కూడా ఇలాగే కొన్ని కొన్ని విషయాలు మీ చేతికి కూడా ఇవ్వడానికి ఆశపడుచున్నాడు. మోసకి కొద్ది కొద్ది పర్వత ఊపరకులయ్యా మోసేని వెతుక్కుంటూ దేవుడు హోరేబు కొండపై దిగి వచ్చిరి. అది మీ ఈశ్వర తమకు మీకు కొంచెం ఈ రోజు దేవుడు నిన్ను కూడా వెతుకుతున్నారు. మోస దగ్గరికి అశుభసమే రేఖ ఈశ్వర ముఖాముఖి చూడలేదు. అగ్ని ఉలైచుంది, ముల్లల పొదలో అగ్ని దిగుచున్నది. కానీ ఆ బుధ కొడ కొడుకున్నది ఆ ముల్లల పొద ఏమి కావట్లే. ప్రజుడిద ఏమున్నాయి? అది ఖాళీ బూడిద అవ్వట్లే. అందుకే మోషే ఇది ఏంటి వింత కలిగింది అని చూడడానికి దగ్గరికి వచ్చాడు. నీవు వాస్తవంగా అగ్నిలా కాలితేనే ప్రజలు నిండి నీళ్ళ దగ్గరికి చూడడానికి వచ్చేది. బోతులోక తుమ్మర నిక్కట్టకు నోసవారు కారణం. చాలా మంది నీ దగ్గరికి రాలేని కారణమే అనగా ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. రాస్తారే బల్బు జోలుచుంది మన త్రోవల్లో బల్బు బల్బులు వెలుగుతున్నాయి. జోలివా సమయరే వెలుగుతూ ఉన్నప్పుడు కారు పక్కకు కీడాగుడికి వస్తుంది. ఆ బల్బు దగ్గరికి చాలా పురుగులు వస్తుంటాయి. సెగి పొరి అదే రీతిగా అప్రమాన పొరిక మొద్దర గమనాగమన కళా సమయ తుమర నిక్కట్టకు లోగమానే ఆకర్షిదాము. అంటే నీవు పరిశోధనలో పరీక్షలలో వెళ్తేనే ముల్ల అగ్గి వంటి శోధనలో నుంచి వెళ్తేనే ప్రజలు నీ దగ్గరికి వచ్చేది. నోలే లోగమాన తుమర నిక్కట్ట కసిపోనాయి. లేకపోతే ప్రజలు నీ దగ్గరికి రారు.
ଆପଣମାନଙ୍କର ଜୀବନରେ ଏମିତି କଷ୍ଟ ଦୁଃଖ କ୍ଲେଶ ମଧ୍ୟରେ ଗମନାଗମନ କରିବା ସମୟରେ ଈଶ୍ୱର ତୁମର ନିକଟକୁ ଓହ୍ଲାଇ ଆସିବ। ମୀ ଜୀବିତ ଶ୍ରମ ଅନୁଭବించిన କାଳମୁଳୋ ଦେବୁଡୁ କୂଡ ନି ଦଗିରିକୁ ଅଚିନ ବାଡେ ଆନି ସାରାଂଶମ ଜପ୍ତନଦି। ଆଜି ରାତ୍ରି ଏ ସେ ବିଷୟ ଆପଣମାନେ ତୁମେ ଜାଣିବାର ଅଛି। ଅନିକେ ରୋଜି ରାତ୍ରି ବିନି ରାତ୍ରି ବେଳ ଆ ବିଷୟ ବାଗା ତେଲିସୁକୋవాలి। ଏଟି ମୋଶା ସହିତ ଈଶ୍ୱର କଥା କହୁଚନ୍ତି। ଏକଡ ମୋଶେତୋ ଦେବୁଡୁ ମାଟ୍ଲାଡୁତୁନାରୁ। ଏ ମୋଶା କେ ଈଶ୍ୱର କହିଲେ ମୋଶେତୋ ଦେବୁଡୁ ଜପ୍ତନଦି। ଈ ଲୋକମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପ ତୁମକୁ ମୁଁ ପଠାଇବି। ఈ ప్రజలను విడిపించుటకు నేను నిన్ను పంపించుతున్నాను। అది రాత్రి ఈరోజు రాత్రి మోసాంగర్ హాత్ర కొట్ట దైత్య దేవా పొరి అప్పటికు కొట్ట దైత్య దవాప ఈశ్వర అది అమ్మ మార్గర మధ్యలో వచ్చి మోసే చేతికి దేవుడు ఒక మాట ఇచ్చినట్టుగా దేవుడు నీకు కూడా ఒక మాట ఇచ్చి పంపించుచున్నారు। ఏట మాత్రమే అంత మాత్రమే కాదు మోసే ఈశ్వర కొట్ట ప్రతిజ్ఞ కోవుచుంది। మోసేతో దేవుడు ఒక వాగ్దానం కూడా చెప్తున్నారు। అదే అప్పుడు మనం దేఖందు అది ఒకసారి మీరు చూడాలి। యాత్ర పుస్తకం 3 అధ్యాయం ఎర్గమకాండ 3 అధ్యాయములో మరి 12 పద దేఖ 12వ వచనం చూడండి। తోసే కోగిలే ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండను నేను నిన్ను పంపిన నేను నిన్ను పంపితున్నట్టుకు ఇది నీకు సూచన। నీవు ఆ ప్రజలను ఐగుప్తులో ఉండి తోడుకొని వచ్చిన తర్వాత ఈ పర్వతము మీద దేవుని సేవించుదరనెను। ఆమేన్। తుమ్మకు ప్రేరణ కొలు తొగిరే చిన్న జానివో तुम्बे मिस्र लोक समूह को बाहर करी आनिमला उतारे तुम्बे माने यही पर्वत और परमेश्वर गुरु सेवा को ईश्वर को चिन्ह दऊ चंदी देवड़ आयने को का गुर्तिंपु ई पहाड़ रे तुम्हें सेवा करबो इदे खंड में कोची नीव देवने सेविचताओ ए स्वा पहाड़ ऊपर मुलेलो ए ए खंड में नेन दिगानो से पर्वत ऊपर तुम्हें आराधन करबो अदे खंड में मीर आराधन चेसुकोवाल ईश्वर को चिन्ह दऊ चंदी देवड़ आयने को का गुर्तिनि इच्चि पंपिंचारु अंगर विश्वास बड़ी बापाई एंदुको तेलुसा तन विश्वासम अधिक विश्वासंगा मारडानिकि राजांगर క్రోధకు భయ నోకరి వాపాయి రాజు ఒక క్రోధాని కోపాని భయపడకుండా ఉండడానికి ఈశ్వర కొట్ట ప్రతిజ్ఞ దలే దేవుడు ఆయనకు ఒక మాట వాగ్దానం ఇచ్చాడు। ఏ పహాడ్రే తు వసిబో ఇదే కొండకి నీవు మళ్ళీ తిరిగి వస్తావు। తుమ్మే కెతే సమస్య తుమర జీవనే అసలేవి ఈ జీవితంలో ఎన్ని సమస్య సోదనలు వచ్చినా కూడా కెతే రోగ అసలేవి ఎన్ని రోగాలు వచ్చినా ఈ పహాడ్రే తుమే అసిబో ఈ కొండకు నువ్వు తిరిగి రావాలి। ఈశ్వర కొట్ట ప్రతిజ్ఞ దలే దేవుడు ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చాడు। అక్కడ విశ్వాసం బొడేవా ఆయన విశ్వాసాన్ని బలపరచుటకు శక్తిపాయక రాజాగారి క్రోధకు భయపడలే అందుకే మోషే రాజుగారి యొక్క కోపానికి భయపడలే రాజాకు మారి వెప్ప చేస్తా కొలే రాజు తననే చంపడానికి చూచినా కూడా మోషే భయకొరనంది మోషే భయపడలేదు। కారణం ఏంటి ఈశ్వర గట్ల ప్రతిజ్ఞ దయచంది దేవుడానికి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు। పహాడ్రే తు అసిబబు ఏ ఇదే కొండలోకే మళ్ళీ తిరిగి వస్తావు ఆరాధన చేయుటకు ఆమేన్ మందరాలు ఎడగ మోషాగర జీవన కొట విశ్వాసం ఇదే మోషే యొక్క జీవితంలో ఉన్న విశ్వాసము ఇందు మోషే విశ్వాసం కొరిపారన గాని మోషే విశ్వసించలేకపోతున్నాడు। ఈశ్వర తక్కు అదర్శ పరమేశ్వరుడు దేకిల మోషా అంటే అదృశ్యమైన దేవుని ఆయనకి కనిపించారు। ఏ బుధా మధ్య ఈశ్వరకు దేకినాంది ఆ ముల్లల పొదల దేవుని ఆయన చూడలే రూప దేకినాంది దేవుని యొక్క రూపాన్ని చూడలే ఈశ్వర గారి స్వరం మాత్రం దేకినే దేవుని యొక్క శబ్దం విన్నాడు। ఈ అదర్శ పరమేశ్వరుడు దేకిల మోషా యాకు ఈ అదృశ్యమైన దేవుని ఆ కొండ మీద ఆయన చూచాడు। ద్వితీయో రెండోది రాజాంగర క్రోధకు భయకొరనాంది ఏ రాజుగారి యొక్క కోపానికి భయపడలే కారణం కారణం ఏమంటే ఈశ్వర గారి స్వరం సుణిలే దేవుని యొక్క శబ్దం విన్నారు। ఉత్తరే ఈశ్వర గారి ప్రతిజ్ఞ సుండి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాడు। తంగటార విశ్వాసంసనంది అయినా దేవుని మీద నమ్మకం రాలే ఏ కొన విశ్వాసం నోతేమలోక మనకి ఏమిది అవో విశ్వాసం లేని వారు ఎలా ఉంటారు ఎలా ఉంటారో ఆలోచించండి। యాకోబు పత్రిక 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం దాని చోపదబ పడందు 6వ వచనం చదవండి 1:6 యాకోబు పత్రిక అయితే అది ఏమాత్రమూ సందేహింపక విశ్వాసంతో అడుగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎక్కిరిపడి సముద్ర తరంగమును పోలియుండును। ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును సందేహ కొరే సందేహ కొరే వాయురే వారు గాలిలో
ସମୁଦ୍ର ପରି ସମୁଦ୍ର ପୋଲି ସମୁଦ୍ର କେବେ ବି ସୁସ୍ଥିର ରହିବ ସମୁଦ୍ରମୁଲ କେରଟలు ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు ସେ ସୁସ୍ଥିର ରହିବନି ଶାନ୍ତି ସ୍ଥିରంగా ఉండదు ଶାନ୍ତିగా ఉండదు କଣ କରିବ ହଲେଇବ ଏପୁଡି ଏଲା କଦୁଲୁଟଦି ତମର ଜୀବନ ବି ସେମିତି ଆଦା ନୀ ଜୀବିତଂ କୁଡା ଏଲାଗେ ବାକ୍ୟ ଶୁଣିବା ସମୟରେ ଟିକେ ସୁସ୍ଥିର ହବ ବାକ୍ୟମ ମିନେଟପୁଡୁ କୁତ୍ତିକା କଦୁଲତାଉ ତାର ବାକ୍ୟେ ତାପରେ ଆରାଧନ ସରଲା ପରେ ଆରାଧନ ଆଇପିନ ତରତ ଅନ୍ତ ମାମୁଲେ ಹಲ್ಲೆಲೂಯಾ ಸಮುದ್ರ ಪರಿ ಆಗ ಸಮುದ್ರ ಲಾಗೆ ಒತ್ತಾವ್ ಕೊಡ್ತಾವ್ ಒತ್ತಾವ್ ಕೊಡ್ತಾವ್ ಅರೇ ಸಮಿದೆ ಆಗ ತಮರ ಜೀವನ ರೀ ಈ ಜೀವಿತ ಕೂಡ ಎಲ್ಲಾಗೆ ಈಶ್ವರಂಗರ ಪ್ರತಿಜ್ಞಾಕ ತಮ ವಿಶ್ವಾಸ ಕೋರ್ನಾಂದಿ ದೇವನ ಯಕ ವಾಗ್ದಾನ ಮೇಲೆ ವಿಶ್ವಸಿಂಚಪ್ಪ ಮೋಸ ಅದೃಶ್ಯ ಪರಮೇಶ್ವರ ದೇಖುತ್ತಲೇ ಮೋಸೆ ಅದೃಶ್ಯಮೈನ ದೇವನನ್ನ ಚೂಚಿನಾ ಕೂಡ ತಗ್ರ ಹೃದಯ ವಿಶ್ವಾಸ ಆಸನ ಗಾನಿ ತನ್ನ ಹೃದಯದ ವಿಶ್ವಾಸಂ ಪೂರ್ತಿಕ ರಾಲೆ ಸತ್ಯಪೈ ಪ್ರಭು ಕೋಣ ಕೊಲ್ಲೇ ಅಪ್ಪುಡು ದೇವಡು ಏನ್ ಜೇಸಾರಂತೆ ಯಾತ್ರ ಪುಸ್ತಕ 4 ಅಧ್ಯಾಯ ನಿರ್ಗಮಕಾಂಡವ 4 ಅಧ್ಯಾಯ ಏಕಟಾರು 10 ವರ್ಯಂತ ಪಡಿಬೋ ಕಥ ಒಕಟ್ ನಿಂಚ 10 ವರ್ಗೂ ಚದವಾಲಿ ಗೊಡಿವರ ದೊರಕರ್ ನೈ ಚದವಕರ್ಲೇದು అప్పుడు మన చాలా చారిలో ఆ నాలుగు అధ్యాయంలో తరో దుయి తిని వాక్య పడుతుంది రెండు మూడు వచనాలు చదవండి యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను అతడు కర్ర అనెను అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయమనెను అతడు దానిని నేల మీద పడవేయగా అది పామాయను హలో మోషకి మోషర విశ్వాసం బడివా పై ఈశ్వర కొట్టే మోష యొక్క విశ్వాసం పెరుగుటకు దేవుడు ఒక పని ఇస్తున్నారు చూడండి కోణ మోష తమరు రాత్ర కోణ మోష నీ చేతిలో ఏముంది అది రాత్ర మూ పచారుచంది తమరు రాత్ర కోణ ఈ రోజు నేను నీకు అడిగేది నీ చేతిలో ఏముంది ఎవరు ఏం చెప్పట్లేదు మోసారోసే చేతిలో ఏముంది ఒకటి ఒక కర్ర ఉంది దావీదుకి పిలిచాడు దావీదా దావీదా నీ చేతిలో ఏముంది కథనా వచ్చి ఎన్ని రాళ్ళు ఉన్నాయి పాంచిట ఐదు రాళ్ళు కోణపై పాంచిట పుత్ర కాడలే ఎందుకు ఆయన ఐదు ఐదు రాళ్ళు ఏరుకున్నాడు పాస్టర్ మనమే పద్మం పాస్టర్ మీకు అయిపారు ఐదు రాళ్ళు ఎందుకు దావి ఏరుకున్నాడు ఒకరిని చంపడానికి ఐదు ఎందుకో ఎవరేం చెప్పట్లేదు హలో హలో ఎందుకు ఐదు రాళ్ళు ఎందుకు పద్మ పర్ష కోయినా ఉంది ఎవరిని ఒక్కడిని చంపడానికి ఐదు రాళ్ళు ఎందుకు జోడ మనిషికి మారి బాప పాతిటి పుత్ర దొరకరికి ఒక్క మనిషిని చంపడానికి ఐదు రాయలు కావాలా గోడ శ్రీధర తొమ్మిది కోయిపారి శ్రీధర నువ్వు కూడా చెప్పొచ్చు ఏంటి నువ్వు మౌనం కూర్చున్నావు హలో ఎవరు ఏం చెప్పట్లేదు పద్మను కోయలేక ఆగికి జాయిపారి మరి బాబు ఒక్క గొలియాతిని చంపడానికి ఐదు రాయలు కావాలా కోణ బాబు మీరు చెప్పినట్టుగా ఒక రాయితో గోలియాతుని కొట్టారు ఇంకా నాలుగెందుకో హలో సునందు సునందు బాగా వినాలి ఈశ్వర పదార్ దావీదా తుమ్మర గాత్ర కోణ వచ్చి దేవుడు దావీది అడిగారు దావీదా నీ చేతిలో ఏముంది గాత్ర పాతిటి పత్రం వచ్చి నా చేతిలో ఐదు రాళ్ళు ఉన్నాయి కోణపై ఎందుకు ఐదు రాళ్ళు గొట్టే పత్రే గోలియాత్రకు మారలే ఒక రాయితో గోలియాత్ర కొట్టి చంపడానికి బాకీ చారిట్రా వచ్చి ఇంకా నాలుగు ఉన్నాయి ఇది గోలియాత్ర చారిట్రా బాయి మారి వచ్చింది గోలియాత్రకి నలుగురు సహోదరులు కూడా ఉన్నారు మార్కవి మారి వారిని కూడా చంపాలి గోలియాతుని చంపితే అయిపోదు ఆ కుటుంబంలో ఉన్న ఐదుగురిని చంపాలా సత్యపై పాచిడే కడలే అందుకే ఐదు రాళ్ళు ఏరుకున్నాడు
అన్నాడు. ఆజ్ రాత్రి ఈరోజు రాత్రి వేళ తొమ్మిదికి రాత్ర కోణం వచ్చి నీ చేతిలో ఏముంది? సేటా కోణం సే ఈశ్వర అజ పొచారుచుంది. అది దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. రాత్ర కోణం వచ్చి నీ చేతిలో ఏముంది? అదే లూకస్ యోహాన సువార్త 12వ అధ్యాయం. యోహాన సువార్త 12వ అధ్యాయంలో సేటి మరియ రాత్ర కోణం వచ్చి మరియ చేతిలో ఏముంది? గొట్టే బోతుల రెట్టికి అత్తర వచ్చి కొంత బోతల్లో ఒక 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 బుడ్డి కళ ఏముంది? అత్తర ఉంది. కోణం వచ్చి ఒక పాత్రలో ఒడే బోతుల టికే అత్తం కొడొచి జడ్డ మాంసతైలో ఆ ఒక బుడ్డిలో ఏముంది? అత్తరు జడ్డ మాంసతకు ఆ జడ్డ మాంసతకు సేడ అజిటికే భంగిమపై ఇచ్చా కుర్చుకి అది ఈ రోజు పగలగొట్టుకోవడానికి ఇష్టం ఉందా? భంగిమనైతో ఎరగొట్టరు కదా మీరు భంగిల కోణం ఎరగొడితే ఏమైంది? ఏ కోణం అందితో సువాసన అత్తది ఒకటి రెండు వ్యాధను కూడా కలిగింది. హలో గొట్టే వర్ష ఒక సంవత్సరం అంతా పనిచేసి గొట్టే వర్ష కామ కరివారు కామ కరిసే పోయిసారే కిణి బట్ట వచ్చి ఈ జడ మాంసతో ఒక సంవత్సరం అంతా పనిచేసి సంపాదించిన డబ్బుతో ఆదాయించినదే ఖరీదే ఒక అత్తరు బుడ్డి జీసు దివా ఏసై ఉన్న ఈ అమ్మ ఏం చేసింది? విలువైన అత్తర బుట్టిని ఏసై దగ్గరికి వచ్చి పగలగొట్టింది. ఇప్పుడు కూడా నీ చేతిలో విలువైన సరుకులు ఉన్నాయి గానీ ఎర్రగొట్టవు నీవు. ఏసై దగ్గరికి వచ్చావు గానీ విలువైనంతా సంఖ్యలో పెట్టుకున్నావు గానీ ఎర్రగొట్టవు నీవు. రాట్లే పద్మ సైలెంట్ అయ్యి వాళ్ళకి చూడండి, ఆమె చేతిలో ఉన్న ఖరీదైన వస్తువు ఎరగొట్టిన కారణముగా గది అంతా సువాసన భరితముతో నిండిపోయింది. అందుకే మోసేతో దేవుడు అడిగింది, మోసే నీ చేతిలో ఏముంది? వచ్చి అప్పుడు ఆయన చెప్తున్న దేవా నా చేతిలో ఒక కర్ర ఉంది. కిత వర్షం ఎక్కిన వచ్చి 40 వర్షం ఎక్కిన రాత్రి వచ్చి కర్ర ఏరుకొని తిరుగుతున్నాడు. చేట మోర రాత్రి వచ్చి మోస కవుతులే దేవుడితో చెప్తున్నాడు, దేవా దేవా 40 సంవత్సరాల నుంచి ఇదే కర్ర నేను పట్టుకొని తిరుగుతున్నా. ఆ మోసకు ఈశ్వర కోయలే తుమ్మ రాత్రి తీవా దేవుడు ఆయనతో చెప్పిన మాట, మోసే నీ చేతిలో ఉన్న కర్రని కింద పడాయి నేల మీద పడని తర తీని పద పడదు. మూడో వచనం ఒకసారి చదవండి. యాత్ర పుస్తక 4 తీని పద అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతడు దానిని నేలను పడవేయగా అది పామాయను, మోసే దాని నుండి పారిపోయాను. హలో ఇప్పుడు వందనాలు చెప్తారా? చేతిలో ఉన్న సరుకు కింద పడేసరికి ఏమైపోయింది? సప్పట కొత్త దబడి పొలాలే. అయ్యో పామ అవడం పెద్ద విషయం కాదు, ఆయన పరిగెట్టి పారిపోయాడు అదే పెద్ద విషయం. తుమరే ఆత్ర జీన్స్ తొల పొక్కలు తుమ్మే కాంగి పోయకూడదు. నీ చేతిలో ఉన్న సరుకు కింద పడితే నీవెందుకు పరిగెడతావు? నీ చేతిలో ఉన్న కొన్ని సరుకును కింద పడేసి చూడు, అప్పుడే దాని ఒరిజినాలిటీ ఏంటో అసలుతనం ఏంటో రుజువు అవుతుంది. దొరికి 40 సంవత్సరాల నుంచి నా సంపద నా ఆస్తి చెప్పుకుని తిరుగుతున్నాడు ఈ కర్ర. కిందు చే అల్ప తొలే పొక్కలే గాని కింద పడేసరికి రూపం మొదలు ఆ కర్ర యొక్క రూపం మారింది. హల్లెలూయా. అక్కడ ఉండి చెప్పడానికి చాలా చెప్ప ఇష్టం అవుతున్నాయి కానీ వెళ్ళట్లే. ఏ మోసకి ఈశ్వర కోదిలే మోసతో దేవుడు చెప్పినది, తుమ హాతో నీ చెయ్యి ఒడై దొర్రం చాపి పట్టుకో. అది రాత్రి గట్టన దొరికిపోవచ్చు. ఈ రోజు ఎంత మంది చాపి పట్టుకోవడానికి సిద్ధపడతారు? ఈశ్వర కవుతుంది, దేవుడు చెప్పేది నీ సై సాపి పట్టుకో. ఇప్పటి వరకు చాలా మంది చెప్తున్నారు పట్టుకో. ఈ నీ చేతి నుంచి నష్టమైన సరుకులను ఈ రోజు నీ చేతి యేసు నామములో
తిరిగి పట్టుకో, తిరిగి పట్టుకో, పోయినది. తోమర రాత్రి చడికిరి పొలబట్ట తుమే అతి రాత్రి ఈశ్వర కోచ దూరం. నీ చేతిలో నుంచి పోయిన దానిని అదే చేతిలో నుంచి తిరిగి పట్టుకో. తుమర రాత్రి పొడైకి దూరం. నీ చెయ్యి చాపి పట్టుకో. హలో ప్రైజ్ లో కోన అందుకే వదనాలు ఎవరు చెప్పట్లేదు. అది అప్పుడు జీవన కోణం నష్టం ఇచ్చి అతి చెట్ల దూరం. జీరోది నీ జీవితంలో నాశనం అయినవి ఏ ఉన్నాయో అది తిరిగి పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈశ్వర అది రాత్రి ఏమది కోవుతుంది. ఈరోజు రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడాడు. వాక్య సుడివ బాయి బౌని మార్కు వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరి అదే వస్తువు నీ చేతికి తిరిగి రాబోచున్నది. ఎన్నో నష్టమైపోయిందని ఏడుతున్నావు కదా. సగుటి ఐకి అన్ని వర్ణించుకొని చెప్పడానికి ఇష్టం ఉంది. కిందు సమయం లాగున్నాను. సహోదర సహోదరి బిడ్డలు నష్టమైపోయారు. పట్టుకో అని చెప్తే తలని పట్టుకోకు. ముండ్ర దొర్ర కమిడిది పోక. తలని పట్టుకుంటే కాటిద్ది. కోటి దొర గారు వచ్చి ఎక్కడ పట్టుకోవాలి? లాంచ దొర తోకను పట్టుకో. తోక ప్రైజ్ లో కోనంది. వందనాలు చెప్పలే. మోసే యొక్క విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు చేసిన పని అది. ప్రథమ ఈశ్వరు కూడా అద్భుతం దక్కదలే. దేవుడు మొదటిగా ఒక అద్భుత క్రియను చూపించారు. బడి తొలపొక్కలే. కర్ర కింద పడేగా దొస్తి తొలపొక్కలే. కర్ర కింద పడేగా పామైంది. బూడితారు దొరలే. మళ్ళీ పట్టుకున్నారు. దొస్తి అది మళ్ళీ కర్ర అయిపోయింది. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే చెప్పి వెళ్ళడానికి చాలా విషయాలు వస్తున్నాయి. అర్థం కానీ నేను చెప్పొచ్చిన అర్థం ఏమంటే అంటే ఐగుప్త దేశంలో ఉన్న రాజుగారి యొక్క కిరీటం పైన ఒక పాము గుర్తింపు ఉంది. సప్పర శక్తి వచ్చి అక్కడ పాము శక్తుల ప్రభావం ఉంది. సప్పర శక్తికి జిద్ది అధికారం. ఆ పాము శక్తుల పైన అధికారంతో గెలుచుటకున్న శక్తి బలవనికి ఇచ్చి పంపుతున్నా. అది రాత్రి రాత్రి వేళ ఎందరైతే అర్థం చేసుకుంటున్నారు. యెరెమియా ప్రవచనం ఒకటి. యెరెమియా భవిష్యత్తు భారంకర పుస్తకం యెరెమియా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. బేగి బేగి సమయం సోర్రి వల్ల బాకి కలికి పోయివా. 10:11 యెరెమియా మీరు వారితో ఇలాగూ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలను భూమి మీద నుండకుండా ఆకాశం క్రింద ఉండకుండా నశించును. చాలు చాలు చాలు. ఏమైనా అర్థమైందా? భూమి ఆకాశ సృష్టి నోకరు వా దేవత ఉడిక కొనవు. భూమి ఆకాశములను సృష్టింపలేని దేవతలు ఏమైపోతాయి? నిర్మాణ కొరి నహంది కొనవు. ఏమైపోతే ఎప్పుడైనా చెప్పడానికి అధికారం చెంది చెప్పారా? కొన్ని కొన్నిసార్లు చెప్పి చూడు. ఇప్పుడు కూడా భయపడుతున్నాం. పోనీలే అక్కడ ఉన్నాయి ఉన్నాయిలే మనం మనం చూసుకుందాం. అటు అక్కడ ఉంటే నేను ఆ పక్క నుంచి వెళ్ళలేను. ఆ దేవత నన్ను తినేది. అది నిన్ను తినదు, నువ్వు తినేస్తావు. హలో నీవు తోక పట్టుకుంటే చాలు.
అర్థం కాలే. నీవు తోక పట్టుకుంటే చాలు, రూపం మారి నీ చేతికి వద్ది. మండలికి ఈసర దైవ అధికారం, సంఘానికి దేవుడు ఇచ్చిన అధికారమే. ఈ అధికారం తొమ్మిది కొన గురు ఈ సంఘానికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి. కూడా ఉపయోగించట్లేదు కదా. మోసాకి ఈసర కోగిలే. మోసేతో దేవుడు చెప్పినది, ఐగుప్త దేశానికి వెళ్ళు. సెట్టులో తొమ్మిది సభ దేవత తొమ్మిది రాత్రి తెచ్చి అక్కడ ఉన్న దేవతలు దాని శక్తులన్నీ నీ చేతికి నేను ఇచ్చేసా. రెండోదిగా ఆయన ఐగుప్త దేశానికి వెళ్ళారు. అప్పుడు ఆయన చేతిలో కర్ర ఉంది. జోష్టి తొలగిపోకౌను. అప్పుడు అక్కడ కూడా ఆయన కర్ర కింద పడేశాడు. శతవుడే మోసంగర జోష్టి కోణ. అప్పుడు మోసే ఒక కర్ర ఏమైపోయింది? సపోయి కదా, పామ్ అయిపోయింది. సంఘ సంఘే కేపోకైలే. వెంట వెంటనే ఎవరు వేశారు? అక్కడ మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు కూడా వేశారు. అప్పుడు ఏం జరిగింది? కోందుటికి ఎవరు ఏం చెప్పట్లేదు. మోసంగరు జోష్టికి జాదు వాళ్ళ దగ్గర జోష్టి కొట్ట. ఇప్పుడు మోసే ఒక కర్ర ఏది, మంత్రతంత్రాలు చేసిన వాడు కర్ర ఏది, ఎలా తెలిసేది? అన్ని పామే పామే. సపో 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 పామే 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 అన్ని పామే. కోణ హేచనా ఏం జరిగింది? మోసంగరో జోష్టి మోసే ఒక కర్ర సాబు జోష్టికి కొడకలే. మిగతా పాములన్నీ ఏం చేసింది? గిలీదలే, మింగేసింది. అది రాత్రి తమ భుజో బాయి. ఈ రాత్రి నీవు తెలుసుకో సహోదరా, ఏ శక్తి కుడికి గిలివార శక్తి పవర్ తుమ్మకు వచ్చి ఈ శక్తిని అన్నిటి కూడా మింగే శక్తి సామర్థ్యం నీలో ఉంది. ఈసారి కౌతులే దేవుడు చెప్పినది లోకస్సు సమాధాన దశో అధ్యాయ సత్రపదం లోకస్ వార్త 10:17 సత్ర 17:18 సప్పో పాము బిచ్చువాదికి తేలును మాడివపై అధికారం చెక్కుటకు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కొన దయచి ఏమిచ్చారు? కొన దయచండి ఈశ్వర దేవుడు ఏమిచ్చారు? పామును తేలును త్రొక్కుటకు అధికారం. అలే రైజులు సే వాక్యటికి పొడందు ఎలా కట్టిగా చాడు తమ కొయ్యబడి తర ఆ వాక్యం కొద్దిగా చదవండి. ఒటరు నీసి పద పొడందు 18:19 అదే లోక సమాచారి దశను ఒటరు ఉన్నీసి 10:18 మెరుపు వలే బిజులి పోలే. మెరుపు అంటే బిజులి కింది అసొచ్చు. మెరుపు ఎలా పుడుతుంది? రెండు మేఘాలు హలో ప్రైజ్ లాడ్ కోన. అందుకే వందనాలు చెప్పట్లేవరు. దుట మేఘం రెండు మేఘాలు లాగిలే కోడవు గుద్దుకుంటే ఏమవుతుంది? బిజులి అసిపో. మెరుపు వస్తుంది. సత్తకి నిజమా బద్దమా? రెండు రాజ్యం, రెండు రాజ్యాలు. ఒక ఈశ్వరునికి రాజ్యం, ఒకటి దేవుని రాజ్యము. దుద్ధ సైతాన్ సాతాన్ యొక్క రాజ్యము. రెండు రాజ్యాలు గుద్దుకుంటే చెప్పట్లే. ఈశ్వరుని రాజ్యం సైతాన్ రాజ్యం సదా వేళ కొనుకొచ్చుంది. దేవుని రాజ్యము సాతాన్ రాజ్యం ఎల్లప్పుడు ఏం చేసుకుంటున్నది? సదా వేళే లాకుచ్చి ఎల్లవేళ గుద్దుకుంటున్నది. సదా వేళ కొనుకొచ్చుంది. ఎల్లప్పుడు ఏమవుతుంది? కొసుచ్చుంది. గుద్దుకుంటే రుద్దుకుంటున్నది. సైతాన్ శక్తి, సాతాన్ శక్తులు, ఈశ్వరుని శక్తి, దేవుని యొక్క శక్తి శతవేళ తోడ పొడిపోసాయి. అప్పుడు కింద పడతాడు సాతాను. పొడిలప్పుడు కోడ కొట్టలేదు. దాకో కింద పడిన తర్వాత ఏం జరిగింది? సైతానికి కొనకొచ్చే శక్తి వచ్చి, సాతానికి శక్తి ఉంది, ఆమెకు అధికారం వచ్చి, మనకు అధికారం ఉంది. శక్తి బోడన్నా అధికారం బోడో. శక్తి గొప్పదా అధికారం గొప్పదా? అధికారం గొప్పది.
బైక్ వస్తుంది, నిలబడి ఉన్నారు, అప్పుడు బైక్ వస్తుంది, అడితే 60 కిలోమీటర్ బైక్ స్పీడ్ రాస్తుంది, 60 కిలోమీటర్ స్పీడ్ లో కుర్రోడు తొక్కొస్తున్నాడు. హాతం మారలే, పోలీసు చేయి చూపిస్తే గాడి సైడ్ రొక్కి ఆ కుర్రోడు బండి అక్కడ ఆపుతాడు. గోణపాయ సైడ్ రొక్కిలే, ఎందుకు బండి ఆపాడు? శక్తి శక్తి అధికార దగ్గరే పోలీసు అధికారాన్ని చూచేసరికి బండి గల శక్తి ఆగిపోయింది. తమకు ఈశ్వర కొట్టి అధికారం అధికారాన్ని ఇచ్చారు. ఈ అధికార శక్తి సామనారే, అధికార శక్తి ముందుగా సైతాన్ పవర్ రోహిచు, సాతాన్ యొక్క పవర్ నీ అధికారంలో అణిచి కింద పడిపోతుంది. దేవుడు మొదటిగా అద్భుత కార్యాన్ని చూపించి దృష్టి సపోయి గల ఒక ఎండిన కర్ర ఏమైంది? పాముగా మారింది. అసంభవం అసంభవ, ఇది జరగని పని కానీ జరిగింది. ఎడకోణం వచ్చి కెప్పేది ఎబోనాయి, ఎప్పుడు కూడా అలా జరగదు. గొట్టే జోష్టి తొలపక్కల సప్పోకి ఒక కర్ర కింద పడేస్తే పాము అయిద్దా? ఎందు ఈశ్వరంగర శక్తి కానీ దేవుని యొక్క శక్తి కార్యకోలే పని చేసే అసాధ్యత సాధ్య జరగని వాటిని జరిపించగలిగేటట్టుగా మారుతుంది. అర్థం ముచ్చిపడినది నేను చెప్పొచ్చిన అర్థం మీరు ఇస్రాయల్ లోకమానికి ఈశ్వర కవిలే, ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్పినది. ఈశ్వర తుమ మానగర మధ్యలో బారట్టి గోష్ఠి మానగర మధ్యలో బారట్టి జోష్టి అడిక్కి సమాగమన తంబు పితర్రకు ప్రత్యక్ష గుడారములో 12 కర్రలు 12 గోత్రానికి చెందిన వారికి 12 కర్రలు తీసుకొచ్చి ఏం చేయాలి? ప్రత్యక్ష గుడారం లోపల తీసుకుని బారట్టి గోష్ఠిలో బారట్టి జోష్టి శక్తి రొక్కిలే 12 గోత్రము చెప్పున ఒక్కొక్క గోత్రం చెప్పున ఒక 12 కర్రలు తీసుకొని పెట్టారు. గోసాంగర జోష్టి అహరోని యొక్క కర్ర గొట్టే రాత్రి బిత్తరే రాత్రికి రాత్రే పుల్ల శిఖరించి పులం పువ్వు పట్టుకొచ్చింది. అందరూ చేర నోతిలా దానికి వేరుండిది కాదు, మట్టిలా లాగిన అది మట్టితో కలవలేదు, పొడినంది నీరు పడలేదు. గొట్టే టింపిరి గచ్చ ఒక అంజూర్పు చెట్టు కంసకం బొడిబాపై 5 వర్షాలు శిఖరించి బయటికి రావడానికి ఇంచుమించి క్షమించాలి. బదాము చెట్టు ఒక మొక్క ఇంచుమించు మొలిచి రావాలంటే 5 సంవత్సరాలు పడింది. హిందు గొట్టె రాత్రి బార గొండ బిత్తరే 12 గంటలు గతించే లోగా సుఖివా జోష్టి ఎండిపోయి ఉన్న కర్ర పూల ఫలం శిఖరించి పువ్వు కాసి ఫలం కూడా ఇచ్చింది. రాత్రి అలాగైతే తుమర కత్త సమాగమన తంపు బిత్తరకు అతి పవిత్ర స్థానకు తమ దొరికిరాను, అతి పరిశుద్ధ స్థలానికి అది తోడుకొని తీసుకు స్వర్గకు భుజాయి అతి పవిత్ర స్థానం పరిశుద్ధ స్థలము పరలోకానికి తెలియ ప్రార్థన ద్వారా దృష్టి సంభవం తీరుతాది. అందుకే రాత్రి వేళ భయపడదు నీవు, నేను ముగించిపోతున్నా. దేవుడు నీ కొరకు అద్భుత కార్యాలు చేయబోచున్నాడు. రాజేంద్ర క్రోధకు భయకరణ, రాజుగారి యొక్క కోపానికి భయపడలే. ఎమ్మిదిట అద్భుత దక్కివ మోస, ఇలాంటి అద్భుతాలు చూసిన మోస, అదృశ్య పరమేశ్వరుకి దక్కివ మోస, అదృశ్యమైన దేవుడిని చూసిన మోస, మన భయకరణ మోస యొక్క జీవితంలో తర్వాత కాలంలో భయపడలే. మోస ఒట్టల వావరట్టి మోసే స్థిరముగా నిలబడ్డాడు. హలో ఉన్నారా?
బుట్టల బాబర బలికొలే బుచ్చుచో స్థిరంగా నిలబడ్డారు అంటే అర్థమవుతున్నదా బాకి కళ్ళకి మోకవి మేత మాటలు రేపటి దినాన చెప్తా అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ అప్పుడు ఈశ్వరు బాకి దవుచి ఈ రోజు రాత్రి వేళ దేవుడు ఒక మాట మీకు ఇస్తున్నాడు ప్రతిజ్ఞ దవుచి వాగ్దానం ఇస్తున్నాడు ఏ పహాడకు తుమే అసిబబోలి ఈ కొండకు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని ఎమిటి ప్రతిజ్ఞ మొత్తం తొత్తై దవుచి ఇలాంటి ఒక వాగ్దానం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు సే ప్రతిజ్ఞరే తుమే దొరో ఆ వాగ్దానాన్ని బిగించి పట్టుకో వాగ్దానం రేపదే ప్రతి నరే దొరికిని ప్రార్థన కరు ఈ వాగ్దానాన్ని బిగించి పట్టుకొని ప్రార్థనల ముందు నిలకడాయిచి ప్రభు ఏవ వాగ్దానములు ఎలా రాయబడి ఉంది మొత్తే నాకు ఈ వాక్యానుసారి ఈ వాక్యం అనుసరించి తుమే అద్భుత కరువాలి ఈ అద్భుత కార్యం చేసి తీరాలి ఏమిది ప్రార్థన కరు ఇలాగని ప్రార్థన చేసుకో ఏమిది ప్రార్థన కరు ప్రభు అద్భుత కార్యం ఇలా ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు సమస్తంగరు చొక్కి మోంగ ఒక నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం అమే ప్రార్థన కరు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా అనుకుంటే మాకు ఒట్టల బావర టియాయ స్థిరంగా నిలబడటకు శక్తి నీవు నాకు శక్తి నీవు దేవా అప్పుడు కొయ్యబారి మొత్తం కూడా సాగస్ దొర నాకు ఒక ధైర్యము కావాలి దేవా దొర లాగుచ్చి దేవా కొన్ని కొన్ని సార్లు భయం అనిపిస్తుంది బాధ రొక్కి భయం లాగుచ్చి ముందుకి అడుగు పెట్టడానికి భయం అనిపిస్తుంది పిల్ల మార్గం విషయం కోణ నా పిల్లల విషయం ఏమవుతుందో చువార విషయం కోణ నా పిల్లలు ఏమవుతారు పరివార విషయం కోణ నా కుటుంబం ఏమవుతుందో కరోనా కార్య కోణ ఈ కరోనా కాలంలో ఏం జరిగింది కోణ కర ఏం చెయ్యాలి దేవా ఏమిది భయం లాగుచ్చు భయం అనిపిస్తుంది కదా ఈశ్వరంగర దేవుని యొక్క వాగ్దానం నీ మీద ఉంది దేవుని వాగ్దానం ఉంది తోడుగా ఉన్నారు నన్ను నిన్ను మనతో కలిసి ఉన్న దేవుడు నీవు భయపడొద్దు ఎందరూ ఈరోజు చెప్తారు దేవుని దగ్గర ఎందుకు భయపడను దేవుని యొక్క వాగ్దానం నాతో ఉంది నా సంఘం మీద ఉంది నా విశ్వాసం మీద ఉంది నా పిల్లల మీద ఉంది ఆశీర్వదింపబడతారు ఈ రోజు నేను చూసినప్పుడు ఎండిపోయిన కర్రలా ఉన్నావేమో మళ్ళీ చెప్పడానికి కర్రవలే ఉన్నావేమో రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఈశ్వర చమత్కార యాకోబు చెప్తున్నాడు వాక్యం నా పిల్లల మీద నెరవేర్చుతుంది అని చెప్పు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను స్వర్గస్థ మా పరలోకమైన తండ్రి పవిత్రనామాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు జీవన రతి మా విశ్వాసం మోషే జీవితంలో ఉన్న గొప్ప విశ్వాసం నాకివ్వు దేవా నా సహోదర బిడ్డలకి భయం నోకరు మేము భయం లేకుండా నిలబడటంలో నిలబడట నిలబడటకు నీ శక్తి కావాలయ్యాగించి పట్టుకుంటున్నామయ్యా కరోనా కాలం ఈ కరోనా కాలంలో మమ్మల్ని సంరక్షణలో ఉంచయ్యా ప్రభు మనకు సహాయపరచుతు దేవా మాకు సహాయపరచుచున్నందుకు బలపరచుచున్నందుకు ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు యేసునామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు తీసుకున్న ప్రేమ పవిత్రాత్మ గారి శుభాఖ్యత తుమ్మమాన గారి సమస్త గారు సలిత ప్రభు తీసుకున్న దుర్యాగమన వరేందో సావర్తీయ బంధు ఆమేన్ ఆమేన్ ఆమేన్.